తెలుగు ఆడియో నావల్ హబ్ ఛానల్కి స్వాగతం నేను మీ కృష్ణ కల్పనా దేవి గారు రచించినటువంటి శారదా విజయం అనే నవల రెండో భాగం చదువుతున్నాను శారద కనిపించింది ముసిముసిగా నవ్వుతూ ముఖం చాట్ చేసుకుంది వెంటనే శారదతో పాటు ఆ కుటుంబ సభ్యులందరూ తనని అర్థం చేసుకోవాలనే ఆకాంక్షతోటి అమ్మా నాన్న గుర్తుకొచ్చారు అత్తయ్య నేను నాన్నగారితో గొడవపడి వచ్చేసాను అంటూ తనకు తన తండ్రికి మధ్య జరిగినటువంటి విషయం తల్లి వచ్చి తనని ఊరడిస్తూ మేనంత గురించి చెప్పటం తను వెంటనే బయలుదేరి వచ్చేయటం అంతా పూసకొచ్చినట్టుగా చెప్పేశాడు మరి మామయ్య కోపం వస్తుందేమో విజయ్ అన్నాడు శ్రీరామ్ సందేహంగా చూస్తూ విజయ్ని శారద విజయ్ని రెప్పవాల్చకుండా చూస్తోంది కోపం కంటే ముందు కంగారు వస్తుంది ఏమయ్యానో అని తెలియక అమ్మని చెప్పవద్దని చెప్పాను చెప్తే ఆవిడని నమిలి మింగేస్తాడు అందుకని అమ్మ చెప్పదు అసలు నాన్నగారికి ఇక్కడ ఉన్నట్టు కొంతకాలం వరకు తెలియదు అనుమానం కూడా రాదు అన్నాడు విజయ్ తెలిస్తే ఆయన ఆగ్రహం మా మీదకు మడుతుంది అంటే పురుషోత్తం గారి ఆగ్రహానికి మమ్మల్ని బలి చేయాలనే సంకల్పం శారద తీక్షణంగా చూసింది విజయవైపు శ్రీరామ్ పూర్ణమలు కూడా అతని వైపు ఆందోళనగా చూశారు ఆయనకు నా ఉనికి గురించి తెలిసేలోగా నేను ఉండడానికి మరో ఇల్లు చూసుకుని మారిపోతాను కానీ నా వలన మీకేమాత్రం మాట రానివ్వను అంతేకాదు నేను మీ మీద ఆధారపడి బతుకుతున్నానని మాత్రం మీరు భయపడకండి నా స్వశక్తితోటి నేను ఆధారపడి నా మీద నేను జీవిస్తానే కానీ నా భారం ఎవ్వరి మీద మోపను ఆ విషయంలో నిశ్చింతగా ఉన్నాడు అన్నాడు విజయ్ కష్టంతో వచ్చినటువంటి మనసుతో అంటే ఈ కూడానే ఉంటావా శాత రెట్టించింది ఏముంటే విజయ్ కనుమమ్మను ముడిపడ్డాయి మహాన్ భావ మమ్మల్ని ఇలా బతకని నువ్వేదో మా మీద ఆపేక్ష ముంచుకొచ్చి చూడటానికి వచ్చావని మా వెరిబాగుల తల్లి మూసిపోతుంది ఏదో నాలుగు రోజులు చుట్టపు చుప్పుగా వస్తే నువ్వు ఉండడానికి మా ఇంట్లో అభ్యంతరం ఉండదు కానీ ఈ ఊళ్ళోనే నువ్వు వేస్తే అది మరొక అందుకనుకొని ఆయన ఊహించుకొని మా మీద కారాలు మిరియాలు నోడతాడు కాబట్టి నువ్వు దాచుకుంటే మరో ఊరుని చూసుకో ఈ సువిశాల ఆంధ్రదేశంలో నువ్వు ఉండేందుకు మరో ఊరు దొరక్కపోదు ఈ ఊళ్ళోనే ఉండి మా మీదకు ఏ తుఫాన్లు గాలి దుమారాలు రానివ్వకు వాటిని ఎదుర్కొనేటటువంటి ఓపిక ఆర్థికంగా కానీ మానసికంగా కానీ మాకు లేదు ఉండో లేకో గుట్టుగా మా తిప్పలు మేము పడుతున్నాం ఏదో ప్రశాంతంగా మమ్మల్ని ఇలా బ్రతకనివ్వు హఠాత్తుగా నువ్వు వస్తే బంధువుగా ఆదరించడం మా ధర్మం అంతేగాని కన్నవాళ్ళతోటి పేచి పెట్టుకుని వస్తే మాత్రం క్షణం కూడా ఆశ్రయం ఇచ్చేది లేదు అంది నిష్కర్షగా శారద విజయ్ శారద కరుగ్గా మాట్లాడుతున్నందుకు ఏమీ అనుకోకు ఇంతకన్నా మా పరిస్థితి నీకెలా చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు పైకి విసురుగా కసురుకుంటుంది కానీ దాని మనస్సు ఎంత మంచిది కష్టం సుఖం అన్నీ తెచ్చినటువంటి పిల్ల ఈ ఇల్లు ఇలా గడుస్తోంది అంటే దాని తెలివి నేనని ఈ పాటికి నువ్వు గ్రహించే ఉండుంటావు అమ్మ అమాయకురాలు నేను కష్టపడగలనే కానీ ఇల్లు నడిపేటటువంటి తెలివితేటలు నాకు లేవు శారద చాలా సునిశ్చితంగా ఆలోచిస్తుంది మన మధ్యన ఏ చికాకులు రాకపోతే నువ్వు ఇక్కడ ఉంటానన్నందుకు మా అందరికంటే ముందు అదే ఎక్కువ సంతోషించి ఉండేది అయినా డెక్కల్ని నమ్ముకున్న వాడికి ఈ ఊరే అని ఏముంది ఏ ఊళ్ళోనైనా సరే ఉండొచ్చు కదా అన్నాడు సర్ది చెప్తున్నట్టుగా శ్రీరామ్ మీ భయం నాకు అర్థమైంది బావా నాకు చూడగానే ఈ ఊరు నచ్చింది అంటూ వాలుగా శారద వైపు చూశాడు విజయ్ శారద విజయ్ని నమిలిమింగేసేంత ఆగ్రహంగా చూసింది జడుచుకున్నట్టుగా ముఖం తిప్పుకొని అలవక నవ్వుతూ మూడు కారణాల వల్ల నేను ఈ ఊళ్ళో ఉండదలుచుకున్నాను మొదటిది మా అమ్మకు నాకు అతి ప్రీతి వాళ్ళు మీరు ఈ ప్రపంచంలో నాకు అమ్మ నాన్నల తర్వాత ఎవరైనా ఉన్నారు అంటే అది మీరే అలాంటి మిమ్మల్ని నాన్నకి కోపం వస్తుందనే భయంతో దూరం చేసుకునే పెరిగివాడిని మాత్రం నేను కాను ఎప్పటికైనా మన రెండు కుటుంబాల మధ్య ఉన్నటువంటి కలతలు మాపి మళ్ళీ ఈ అన్నా చెల్లెలను కలపాలనేది నా జీవిత ధ్యేయం దీనికి నువ్వు శారద నాన్నగారు కాదు కదా సాక్షాత్తు భగవంతుడు అడ్డుపడ్డ నేను భయపడ్ను నా లక్ష్యం నెరవేరే వరకు నిటపోను ఇంకా రెండు మనస్సుకు నచ్చని పెళ్లి చేసుకుని సుఖపడలేను కనుక ఈ విధంగా దూరమై నేను ఈ ప్రపంచంలో ఒంటరిగా సంపాదించుకొని తిని బతకగలను అంతేకాదు నాకుగా నేను పెద్దల సంపాదన మీద పేరు గుర్తింపుల మీద ఆధారపడకుండా ఈ సంఘంలోనూ ప్రజల గుండెల్లోనూ ఓ స్థానం సంపాదించుకొని గుర్తింపుని పేరు ప్రతిష్టల్ని తెచ్చుకోగలనని నాన్నగారికి స్వానుభవంతో నిరూపించాలని నా తపన ఇక మూడోది ఈ ఊళ్ళోనే నేనుంటే నాకు అత్యంత ప్రీతిపాత్రులైనటువంటి మీ మంచి చెడు కష్ట సుఖాలు పంచుకోవచ్చని నా ఆశ అన్నాడు విజయ్ మనస్సును విప్పి నువ్వు ఆయన బలాబలాలు చూసుకోవాలని కోరిక ఉన్నట్లయితే ఇంకో ఊళ్ళో మకాం పెట్టుకుని చూసుకోండి మా అభ్యంతరం ఏమీ లేదు అంతేగాని ఈ ఊళ్ళో మాత్రం ఉండొద్దు మా మంచి చెడు మాకు తెలుసు మా సుఖాలు పరాయి వాళ్ళు పాలు పంచుకోవడం మాకు అవసరం లేదు చుట్టంగా వచ్చిన వాడివి ఆ మర్యాద దక్కించుకుని వెళ్ళిపో ఖచ్చితంగా అనేసింది శారద అతను అక్కడ ఉండడం ఏమాత్రం ఇష్టమైనట్టుగా శారదా ఏమిటి ఆ మాటలు వాడొచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను విజయ్ మీద ఒంటికాల మీద లేస్తున్నావా యుద్ధానికి వాడిక్కడ ఉండటానికి నీ అభ్యంతరం ఏమిటి బిడ్డ అత్తయ్యా అంటూ ఇన్నాళ్లకు అనుబంధం తెలిసి వచ్చాడు అదే చాలా అనుకుంటూ ఉంటే నీ సతాయింపు ఓ ఎక్కువైపోయిందే నా అన్నగారికి చూసినంత ఆనందంగా ఉంది వాడిని చూస్తూ ఉంటే వాళ్ళ నాన్న నన్ను దూరం చేసిన అత్తయ్యననే అభిమానంతో ఈ రెండు కుటుంబాలని కలపాలనే సత్సంకల్పంతో విజయ్ నా ఇంటికి రావటమే అదృ అదృష్టం ఈ ఊళ్ళో నేనుండగా వాడు వేరే ఇంట్లో ఉండడం ఏమిటి ఇక్కడే ఉంటాడు విజయ్ నాకు కావలసిన వాడు కష్ట సమయాన్ని ఆదుకోవడం నా విధి అంతే అంది పూర్ణమ్మ విజయ్ని ఆపేక్షగా చూసుకుంటూ అయ్యో అమ్మా నీకెలా చెప్పేది ఇంత అమైక్రాలు దొరికావేమిటే నా ప్రాణానికి ఎలా చెప్పాలో తెలియక మొత్తుకుంటున్నట్టుగా ఉంది శాతస్వరం విజయ్ శ్రీరామ్ కూడా సాధ భయం ఏమిటో అర్థం కానట్టుగా చూశారు అమ్మవంక రవిలు అయోమయంగా కళ్ళప్పగించారు శ్రీరామ్ అనునయంగా సాధ వైపు చూస్తూ శారద ఎందుకే ఆ పిచ్చి భయాలు ఇన్నాళ్ళకు మన క్షేమాన్ని కోరుతూ బావ వచ్చాడు అది నాకెంతో సంతోషంగా ఉంది ఎందుకు అభ్యంతరాలు చెప్తావు ఉన్న ఊళ్ళో మనం ఉండి బావ వేరే ఉంటే ఈ లోకం ఏమనుకుంటుంది అన్నాడు శ్రీరామ్ విజయ్ మాటలతో ప్రభావితం అవుతూ విజయ్ రూపం కాక అతని అభిమానం కూడా అతనికి బాగా నచ్చింది అంతేకాక ఆ ఊళ్ళో విజయ్ ప్రాక్టీస్ పెడతాడని తెలిసేసరికి ఎక్కడ లేని ఉత్సాహమూ వచ్చింది శారద మేనమామ కొడుకుగా కాదు విజయ్ పట్ల స్వతహాగా జనించినటువంటి ఇష్టం అభిమానము కాక డాక్టర్ సహాయం లేక ఆ ఊళ్ళో ఎందరు భలేపోతున్నారో అతనికి బాగా తెలుసు తమకి కావలసినటువంటి విజయ్ ఆ ఊళ్ళో ఉండి ప్రాణదాతగా అందరినీ కాపాడుతాడని తెలిసేసరికి అందుకోసం అవసరమైతే తన ప్రాణాలని కూడా తృణప్రాయంగా ధారపోయాలి అనేంత ఉద్వేగం కలిగింది అతనికి ఆ లోకమే కాదు ఆ పురుషోత్తం గారు కూడా ఎంత చండాలంగా ఆలోచిస్తారో నీకు ఆమెకి అర్థం కాకపోవడం నా దురదృష్టం అన్నయ్య ఒక క్షణం నిజదానంగా ఆలోచించి చూడు విదేశాలు వెళ్ళి చదువుకుని వచ్చిన కుర్రాన్ని కానీ కట్నం అవసరం లేకుండా గారు ఈడొచ్చిన కూతులను ఎరచూపి వాళ్ళు వేసుకుందని ఈ లోకము మామయ్య ఆరోపిస్తే తల ఎక్కడ పెట్టుకుంటారు మీరు సూటిగా చూస్తూ రోషంగా ప్రశ్నించింది శారద శారదా శ్రీరామ్ గారు తుల్లిపడ్డారు శైలజ రవిల కళ్ళు పత్తికాయల్లాగా విచ్చుకున్నాయి విజయ్కి శారద భయం ఏమిటో గ్రాహ్యమైంది అత్తయ్య ఏమో అనుకున్నాను నీ కూతురు మహా తెలివైంది శారద అన్నదాంట్టు తప్పేమీ లేదు నేను శారద ఆత్మాభిమానం గురించి మా అమ్మ నోటి వెంట విన్నాను ఈవేళ కళ్ళారా చూశాను అలాంటి ఆత్మాభిమానం ఆభరణంగా గల ఆడపిల్లల్ని చూస్తే నాకు చాలా గౌరవం ఇష్టం కూడా కలుగుతాయి బాయిది బాయ్ నేను ఇప్పుడే ఇక్కడ ప్రాక్టీస్ పెట్టేయట్లేదు నా అభిప్రాయం మీకు చెప్పానంతే శారద బాధ నాకు అర్థమైంది ఈ లోకము నాన్నగారు పొరపాటుగా కూడా మాట్లాడకూడదు అంటే ఒకటే మార్గం ఉంది అన్నాడు నవ్వుతూ విజయ్ అందరిలో కుతూహలాన్ని రేకెత్తిస్తూ త్వరగా దేవుటో చెప్పి పుణ్యం కట్టుకోబావా అన్నాడు శ్రీరామ్ అయితే నేను అడిగింది ఇచ్చి నేను చెప్పినట్టు వింటాన్ని మీరు మాట ఇవ్వాలి ఏమంతయ్యా అన్నాడు విజయ్ మేనత్తను పరీక్షగా చూస్తూ ఏంటది విజయ్ ఆవిడ ఆసక్తిగా అడిగింది ఈ అల్లరి పిల్ల శారదను నాకు ఇచ్చి కన్యాదానం చేసేయటమే అప్పుడు ఎవ్వరూ ఏమీ అనుకోలేరు అవర్ణాలు వేయనూ లేరు ఏమంటాత్తయ్యా శారదని నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా ఒంటిగా అడిగాడు అల్లరిగా నవ్వే కళ్ళతో శారద వైపు చూస్తూ విజయ్ శ్రీరామ్ దిగ్భ్రాంతులు అయిపాడు పిల్లలు విజయ్ని నమ్మలేనట్టుగా చూస్తూ ఉన్నారు నాకంతటి అదృష్టమా తండ్రి పూర్ణమ్మ గారిని ఇట్టొచ్చింది ఆ పెద్ద మనిషి అండాలి సరిపోయింది నువ్వు వాపోవటానికి సరిపోయింది కానీ అమ్మ నీ మేళ నుండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెళ్ళవని ఇక్కడ ఎవ్వరికి అందలాలు ఎక్కాలని అత్యాసలు లేవు ఆ పురుషోత్తం గారు ప్రాణాధికంగా పెంచుకున్నటువంటి కన్న కొడుకును బల్లో వేసుకుందనే అప్రతిష్ట భరించే కంటే పెళ్లి కాకుండా జీవితాంతం కన్యగా మిగిలిపోవడం చాలా బెటర్ దయచేసి ఈ విషయం ఇంతటితోటి ఆపేసి నలుగు నాలుగు రోజుల నుండి వెళ్ళిపోమని చెప్పు నీ మేనడుకి అంది లేస్తూ శారదా ఎర్రగా జీవరించినటువంటి ముఖంతో అవును విజయ్ ఉంటే తింటాం లేకపోతే మాట చేస్తాం అంతేకాని పురుషోత్తం గారి ఆశల దీపాన్ని ఆర్పివేగల సాహసం మాత్రం నేను చేయలేం క్షమించు అన్నాడు శ్రీరామ్ నవ్వులాటకు కూడా ఆ మాట అనుకు విజయ్ నీ మనసులో ఈ అభిప్రాయం ఉందని నేను గుర్తించలేకపోయాను నువ్వు వచ్చిన దగ్గర నుంచి సాదా చిటపటలాడుతూ ఉంటే ఏమిటో అనుకున్నాను ఇప్పటికీ విషయం అర్థమైంది దయచేసి నన్ను ఈ మాత్రం స్థిమితంగా బతకనివ్వతండి నీకు పుణ్యం ఉంటుంది మీ నాన్నతోటి కత్తులు దూసే ఓపిక నాకు లేదురా అలా అని అత్యాసలు లేవు గంతకు తగ్గ బొంత ఎవరో వస్తారు దానికి అభిమానం చంపుకొని బతకలేనురా నాయన నోరు తెరిచి అడిగి అత్తయ్య దృష్టిలో పలుచినైపోయాను అని బాధపడకు నా అసక్తని అర్థం చేసుకో మా జాతకాలు ఎంత గొప్పవో మీ పోయిన రోజునే అర్థమైపోయింది నాకు అంది పూర్ణమ్మ గారు అప్పటికి శారద మానసిక స్థితిని అర్థం చేసుకున్న దానిలాగా అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతూ వచ్చిన రోజునే వ్యవహారం బెడిసిగొట్టేలాగా జరిగినందుకు లోపల విచారిస్తూ రాత్రి తెల్లవాళ్ళు నిద్రపోకుండా మంచం మీద దొల్లి దొల్లి వెలుగు వస్తూ ఉండగా చీపురు శబ్దం విని లేచి కిటికీ దగ్గరకు వెళ్ళి ఒళ్ళు వేడుచుకుంటూ చూశాడు విజయ్ శారద మంచుకు తడిసినటువంటి నందివతనం పువ్వులాగా ఏ చికాకులు లేని ప్రశాంత వదనంతో వీధి చెమ్మి కల్లాపు జల్లి ముగ్గు వేస్తూ కనిపించింది ఆమెలో సోయగాన్ని మించినటువంటి ఆత్మస్థైర్యం ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మాభిమానం కోల్పోనటువంటి ధీరత్వం ప్రలోభాలకు లొంగిపోయినటువంటి స్థిరమైనటువంటి వ్యక్తిత్వం విజయ్ని మరింత ముగ్ధుణ్ణి చేసినాయి కోటి పాతిక కోట్ల రూపాయల ఆస్తిపరుడు అందగాడు విదేశాల్లో చదువుకుని వచ్చినటువంటి సమర్థుడు కానీ కట్న కానుకలు ఆశించినటువంటి సహృదయుడు కోరి వచ్చి చేసుకుంటానంటే కాదనగలిగిందంటే శారద సామాన్యురాలు కాదు అందరూ లాంటిది అసలే కాదు యథాలాపంగా ఆమెను చూస్తూ ఆలోచిస్తున్నటువంటి విజయ్ శారద తన వైపు చూడటంతో ముఖం తిప్పుకొని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాడు రాత్రంతా నిండలేదా విజయ్ కళ్ళు అంత ఎర్రగా ఉన్నాయి అంది పూర్ణమ్మ కుంపటి దగ్గర కూర్చుని కాఫీ కలిపి చుట్టూ కూర్చున్నటువంటి పిల్లలతో పాటు విజయ్కి పీటవాచి కూర్చోబెట్టి కాఫీ ఇస్తూ అడిగింది ఏ విషయమైనా మనసులోకి వస్తే అంత చెప్పన మర్చిపోయే స్వభావం కాదత్త అన్నది నీ మనసులో విషయం నువ్వు చెప్పావు మన నా మనసులోని విషయం కూడా విను నేను పెళ్ళంట్లు చేసుకుంటే నా మనసుకు నచ్చినటువంటి సాధనే చేసుకుంటాను లేదా జీవితాంతం ఇలా ఉండిపోతాను మానవ సేవయే మాధవ సేవగా భావించిపోయి ఇలా ఉండిపోతాను ఈ ఊళ్ళోనే ప్రాక్టీస్ చేసుకుంటూ బతికేస్తాను ఇది నా నిర్ణయం అన్నాడు పట్టుదలగా చూస్తూ కాఫీ గ్లాస్ తీసుకొని విజయ్ విజయ్ పూర్ణమ్మ శ్రీరాములు అప్రతిపదలైపోయారు శపదాలు చేసి భంగపడకండి మంగయ్య గారు కళలో కూడా శారద పరాయి కొట్టినాశించదు నువ్వు ఆ స్వర్ణకి వాగ్దత్తమైపోయావు నీ నిర్ణయాలకు విలువ నివ్వాసినటువంటి కన్నతండి మూర్ఖించినప్పుడు పితృవాక్య పరిపాలన చేయటం ధీరత్వం అనిపించుకుంటుంది అంతేగాని ఇష్టం లేని అమ్మాయి కోసం అరులు చాచడం బుద్ధి తక్కువ వెరితనం అనిపించుకుంటుంది నువ్వు మర్యాదగా వినకపోతే నేనే పురుషోత్తం గారికి లెటర్ రాసి నీ ఊనికి చెప్పాల్సి ఉంటుంది జాగ్రత్త అంది శారద విసుగు రోషము కోపము ఊపికెటటువంటి కంఠంతో నన్ను బెదిరిస్తున్నావా మా నాన్న కాదు భగవంతుడు దిగి వచ్చినా నా నిన్నే మారదు అంత పెరిగితనో నాకేం లేదు లెటర్ రాయి ఆయన ఎదురుగానే నీ మేడలో ఆ మూడు ముళ్ళు వేసేస్తాను దానితో నీకు ఆయనకి కూడా ఒక్కసారే విజయ్ మాటలవాడు కాదు చేతలవాడు అని తెలిసిపోతుంది అన్నాడు పళ్ళు పటపటా కొరకుతూ విజయ్ తీవ్రంగా జ్వరించేటటువంటి అతని కళ్ళల్లో కనిపించేటటువంటి పట్టుదలకి స్థిరత్వానికి కొట్టవచ్చినట్టుగా కనిపించేటటువంటి స్వాభిమానానికి విస్మయ శక్తురాలైంది శారద ఇక విజయ్ని ని అంత మర్యాద కాదని శారద గంభీరంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది శ్రీరామ్ పూర్ణిమలో శాంతి శ్వాస తీసుకున్నారు విజయ్ కూడా చల్లబడ్డాడు కాఫీ తాగి వెళ్ళి పడుకుని నిద్రపోయాడు ఇక విజయ్ దగ్గర ఆ విషయం ఎత్తవద్దని కట్టడి చేసింది శారద రవి కాలేజ్కి వెళ్ళిపోయాడు సాధ్యమైనంత త్వరగా ఏదో ఒక వంకతో అక్కడికి విజయ్ను రప్పించుకోవాలని కోరుతూ జరిగిన విషయాన్ని క్లుప్తంగా వివరిస్తూ ఈసారి తల్లికి బదులు ఆచార్య గారి అడ్రస్కి శారద వ్రాసింది ఉత్తరం రాజలక్ష్మికి అదేం తెలియనటువంటి విజయ్ లేచేసరికి పన్నెండు అవుతుంది సిగ్గుగా లేచి అతను బయటకు వచ్చేసరికి హాల్లో శారద శ్రీరామ్కి శైలజకు పాఠాలు చెప్తూ ఉంది అతన్ని చూసి గంభీరంగా మారినటువంటి వదనంతో లేచి లోపలికి వెళ్ళిపోయింది లేచావా నీకోసమే చూస్తున్నాను నువ్వు టిఫిన్ కూడా తినలేదు అని అమ్మ కొట్టుకుపోతూ ఉంది త్వరగా రా భోజనానికి అన్నాడు శ్రీరామ్ లేస్తూ విజయ్ చల్లని నీటితోటి స్నానం చేసి వచ్చి శ్రీరామ్తో కూర్చుని భోజనం చేస్తూ శారద కనిపించదే అన్నాడు చుట్టూ చూస్తూ అది ఇంకా ఎక్కడుంది కాన్వెంట్కి వెళ్ళిపోయింది అంది శైలజ కాన్వెంట్గా ఎందుకు నోసలు ముడివేశాడు ఎందుకేమిటి ఉద్యోగం చేయడానికి అక్క అన్నయ్యల కష్టంతో మా ఇల్లు గడుస్తుంది అంది శైలజ వివరిస్తూ ఉన్నట్టుగా శైలు ఆ సంగతులన్నీ అతనికి ఎందుకు ఏదో నాలుగు నుండి చూసి వెళ్ళటానికి వచ్చాడు బావ మనసు కష్టపెట్టకు అన్నాడు మందలిస్తూ శ్రీరామ్ ఓండమ్మ గారు నిట్టొచ్చింది శైలజ తలదించుకుంది అయితే నీకు నేను పరేయవాడిగానే కనిపిస్తున్నా శ్రీరామ్ బాధా పరితత్వ స్వరంతో ప్రశ్నించాడు విజయ్ అవేం మాటలు విజయ్ అసలు నీకంటే మాకు కావాల్సిన వాళ్ళు ఎవరున్నారు పిల్లల రెక్కల కష్టం మీద బతుకుతూ ఉంది అత్తయ్య అంది కళ్ళు తుడుచుకుంటూ పూర్ణమ్మగారు అసలు నాన్నకి నీకు మధ్యన ఈ దూరాన్ని ఏర్పడడానికి కారణం ఏమిటత్తయ్య నేను అయిన వాడిని అనిపిస్తే నాకు నిజం చెప్పు గట్టిగా మేనత్తును ప్రెస్ చేశాడు విజయ్ శారద లేనప్పుడే విషయాలు తెలుసుకోవాలని అతనికి శారద సామాన్యంగా లొంగుతుందని అనిపించడం లేదు మా అమ్మని మేనమామలు పెంచి పౌర్హిత్యం చేసుకునేటటువంటి రెండో పెళ్లి సద్బ్రాహ్మణుడికి ఇచ్చి పెళ్లి సార్ ఆయనకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఆ ముగ్గురు ఉన్నటువంటి మూడెకరాలు పంచుకొని పట్టుకుని పోయారు అమ్మకి ఆయన కూతురికి ఎంత వయసుందో అంతే వయసు ఉండేది పదిహేనేళ్ళ పిల్లగా యాభై ఏళ్ళ వ్యక్తికి భార్యగా కాపురానికి వెళ్ళి ముందు అన్నయను తర్వాత మూడేళ్లకు నన్ను కంది నాన్నగారు నాకు పదేళ్ళు వచ్చే వరకు బతికే ఉన్నారు అన్నయ్యకు బాగా చదువుకోవాలి ఉండేది కాళ్ళల్లో తిరిగేవాడిని మేడలో నివసించేవాళ్ళని చూసి ఈచపడేవాడు ముసలాన్ని కట్టుకుని మమ్మల్ని కన్నందుకు అమ్మను కేకలు వేస్తూ ఉండేవాడు ఎలాగో వాడిని ఎస్ఎల్సీ చదివించినటువంటి అమ్మ ఇంకా నా వల్ల కాదు అంది ఆమెతో గొడవపడి ఒక రాత్రి చెప్పా చేయకుండా పట్నం వెళ్ళిపోయాడు తన కోసం వెతికిస్తే చచ్చిపోతానని బెదిరించి అమ్మ ఏడ్చి ఊరుకుంది వంటలు చేసి ఊరగాయలు పెట్టి మంచినీళ్ళు మోసి కారాలు అటుకులు కొట్టి పిండి విసిరి నన్ను పోషించింది అన్నయ్య దగ్గర నుంచి మమ్మల్ని బయలుదేరి రమ్మని అడ్రస్ తోటి ఒక ఉత్తరం వచ్చింది నేను అమ్మ ఆ కొంప ఖాళీ చేసి సామాను తీసుకున్న వాళ్ళ ఇంట్లో పడేసి వెళ్ళా లాయర్ విజయానందం గారి ఇల్లది ఆయన ముద్దల కూతురు రాజలక్ష్మి తల్లి లేదు మళ్ళీ పెళ్లి చేసుకుంటే కూతురి భవిష్యత్తు పాడైపోతుందని ఆయన చేసుకోలేదు అన్నయ్య మొదట వారాలు చేసుకుని బతికట్ట ఆ తర్వాత లాయర్ గారి పరిచయం అయ్యాక ఆయన వంట మనిషి కోసమని పని మనిషి కోసమని ఇబ్బంది పడుతున్నాడని తెలిసి ఆ పని మేమిద్దరం పని చేస్తామని చెప్పని తోచి మమ్మల్ని పిలిపించాడు చిన్నప్పటి నుంచి స్వాధపరుడే నేను పిల్లగా అమ్మ వంట మనిషిగా ఆ ఇంట్లో పనిచేస్తూ ఉంటే ఆ డబ్బుతో వాడిని లాయర్గా చదివించేవారు ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటున్నటువంటి అన్నయ్యని చూసి ముచ్చటపడి ఆయన లాయర్ని చేస్తానన్నారు ఆ విధంగా అన్నయ్య లాయరే వచ్చాడు లాయర్ గారు రాత్రిళ్ళు ఆలస్యంగా ఇంటికి వచ్చేవారు ఇంట్లో అమ్మ ఉందనే భరోసాతోటి ఆయన లేని సమయంలో అన్నయ్య నేర్పుగా రాజలక్ష్మికి వలలు విసిరేవాడు నేను అమ్మ ఎంత మొత్తుకున్నా మా మాట వినేవాడే కాదు మొత్తానికి రాజలక్ష్మి మెత్తబడి అన్నయ్య వశమైపోయింది ఇక దాచలేక అమ్మ ఆయనతో చెప్పేసింది రాజలక్ష్మి అన్నయ్యను చేసుకుంటానని ఖచ్చితంగా చెప్పేసింది ఆయన వృశాల హృదయంతో కూతురు ముచ్చట తీర్చి అన్నయ్యతోటి రంగరంగ వైభవంగా పెళ్లి చేసి తన ప్రాక్టీస్ను కూడా కట్టబెట్టారు అన్నయ్యకు పెళ్ళైనా మా పోస్ట్ మాత్రం మారలేదు రాజలక్ష్మి మమ్మల్ని ఎప్పుడూ గౌరవంగానే చూసింది వాళ్ళ నాన్నగారితో చెప్పి నాకు బట్టలు అవి తీయించి అమ్మకు చీరలు అవి కొని తెప్పించేది ఎప్పుడైనా నన్ను సినిమాకి అవి తీసుకెళ్తూ ఉండేది గాజులు చెప్పులు కొని తెచ్చి పెడుతూ ఉండేది ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు నాకు చదవడం రాయటం నేర్పేది కానీ అన్నయ్య శాసండు అలాగే వ్యవహరిస్తూ ఇప్పుడు దానికి చదువు రాకపోతే వచ్చే నష్టం ఏమిటి అని వదినను గదిలోనికి వెళ్ళిపోయేవాడు అత్తయ్య ఒక్కరూ చేయలేరండి అంటే ఆవిడ ఉన్నది చాకరీ కోసమనే ఉత్తిని ఎవరు పోషిస్తారు అనేవాడు నేను ఆ మాటలు విన్నా అమ్మతో చెప్పేదాని కాదు ఆమె బాధపడుతుంది అని మొత్తానికి వాడు కోరిన మేడ కారు డబ్బు హోదా అధికారము వాడి చేతికి వచ్చాయి మా పట్ల వాడి నిరంకుశ ధోరణికి రాజలక్ష్మి అలిగి పోట్లాడి మాట్లాడక వాడిని మార్చాలని చూసింది కానీ దానికి వాడు చెప్పినటువంటి సమాధానం ఒకటే నన్ను ముసలివాణ్ణి కట్టుకుని కానీ చిన్నప్పుడే ఏ సంతోషాలకి నోచుకోకుండా చేసేసింది కాబట్టి దానికి ఆ శిక్ష తప్పదు దానికి అనుకున్న పుట్టడమే అన్నపూర్ణ చేసుకున్నటువంటి దౌర్భాగ్యం అనేవాడు వదిన ఎంతమందిలో ఉన్నా చేతిలోకి ఎత్తుకుని గదిలోనికి తీసుకుని వెళ్ళి తలుపులు మూసేసుకునేవాడు ఆ సమయం కాగానే తర్వాత ఘోరంగా వినిపించేది మంచాలు చప్పుడు అలాంటప్పుడు మంచం మించి నాలుగు రోజుల పాటు లేవలేక వదినా నానా అవస్థలు పడుతూ ఉండేది మారని మా బతుకులు మార్చాలని ప్రయత్నించి నువ్వు బాధపడకు అని నేనే వదినను ఓదారుస్తూ ఉండేదాన్ని రాజలక్ష్మి పెత్తల్లి కొడుకు సుందర్రావి గారు ఆయనకు అర ఎకరం కొబ్బరి తోట అర ఎకరం వరి భూమి ఈ ఇల్లు ఉండేవి భార్య రోగిష్టిది ఆవిడకు ఏదో ఒక వ్యాధి వచ్చి ప్రాణాంతకం అయ్యే అవుతూ ఉండేది ఆవిడని తీసుకుని డాక్టర్కి చూపించడానికి వచ్చినప్పుడల్లా లాయర్ గారింటికి వస్తూ వెళుతూ ఉండేవారు ఆయన అలాగే ఆయనకు కొడుకు పుట్టాడు రాజలక్ష్మి శారదా నవరాత్రులలో విజయదశమి రాత్రి ప్రసవించింది మగబిడ్డను కురుడు సులువుగా వచ్చిన తర్వాత డిశ్చార్జి కట్టు సరిగా పడక మేజర్ ఆపరేషన్ చేసి గర్భసంచిని తొలగించారు విజయ్ అని పేరు పెట్టుకున్నారు లాయర్ గారు నాకు నాలుగైదు సంబంధాలు చూస్తే నచ్చలేదని చెప్పి తన స్నేహితుడైనటువంటి రంగనాథానికి ఇచ్చి చేస్తానన్నాడు ఆ రంగనాథం తాగుపోతూ తిరిగిపోతూ భార్యని కాపురానికి తీసుకురావటానికి వెళ్ళి నీ తల్లి బతికి ఉండగా భార్యగా రానందని ఇంటికొచ్చి తల్లిని చంపి వెళ్ళి భార్యను తీసుకుని వచ్చాడని పేరుండేది అన్నయ్య పార్టీకి వెళ్ళినా తాగిన ఒళ్ళు మర్చిపోయేవాడు కాదు ఆ రంగనాథం అవాకులు చవాకులు పేలుతూ ఒకసారి సుందరరామయ్య గారి భార్య చేయి పట్టుకున్నాడు అలాంటి ప్రబుద్ధుడికి ఆ భార్య పోయినాక నన్ను ఇస్తానన్నాడు అన్నయ్య నేను ఏడ్చేశాను నా కడుపున పుట్టడమే నీ దురదృష్టం అంది మా అమ్మ సరిగ్గా అప్పుడే సుందరరామయ్య గారి భార్య పోయిందని ఉత్తరం వచ్చింది వదిన అన్నయ్య వెళ్ళారు అప్పటికి శ్రీరామ్ నాలుగేళ్లవాడు ఆ మన్నాటి సాయంత్రం తోటి నా పెళ్లికి తాంబూలాలు పుచ్చుకున్నారు ముహూర్తం పెట్టించేశారు ఈ పెళ్ళి పూర్ణకిష్టం లేదు అని వదిన చెప్తే దాని మొహం దానికి ఏం తెలుసు బోలెడు డబ్బు కారు మేడ అన్నీ ఉన్నటువంటి మగవాడు వ్యసనపడు అయితే మాట నష్టం ఏమిటి అన్నాడు నేను ఆ రాత్రి అన్నం తినకుండా ఏడుస్తూ పడుకుంటే వదిన వచ్చి పోనీ సుందరం అని నేను చేసుకుంటావా అని అడిగింది నేను వెంటనే అంగీకారంగా తల ఊపాను వదిన సుందరం గారికి లెటర్ రాసి రప్పించి ఆయన వెంట నన్ను పంపించేసింది అమ్మ ఏడ్చి ఊరుకుంది తెల్లవారితే పెళ్ళి ఇంట్లో పెళ్లి కూతురు కనబడక అంత కంగారు పడుతూ ఉంటే వదిన తెలియనట్టే ఊరుకుంది నన్ను గుళ్ళో పెళ్లి చేసుకుని తీసుకుని వచ్చి పెళ్లి పందిట్లో చూపించారు సుందరం అన్నయ్య ఆకాశం అంత ఎత్తున మండిపడి ఆయన పరువు ప్రతిష్టను పాడు చేసి లేచిపోయానని తిట్టి ఆయనకి నాకు మధ్యాహ్నం ఉన్నటువంటి రక్త రక్త సంబంధాన్ని తెలిపేసి నన్ను చచ్చిపోయిన వాళ్ళతోటి జమ చేశాడు ఏడుస్తున్నటువంటి నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళి తీయని మాటలతోటి ఓదార్చి శారదకు తల్లిని చేశాడు సుందరం శారదా నవరాత్రుల్లో పంచమి నాడు పుట్టిందని ఆ పేరు పెట్టాం శారదకు తర్వాత శైలజ ఆ తర్వాత రవి పుట్టాక నా పోరుతోటి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుని వచ్చా శారదకు పదిహేను శ్రీరామ్కు ఇరవై వచ్చినాయి శ్రీరామ్ స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాక అతన్ని తన వెంట తిప్పుకొని వ్యవసాయం అది నేర్పేవారు శారద ఈడేరింది శారదకు ఐదేళ్ల వయసులో మా అమ్మ పోయింది వదిన ఎంత చెప్పినా అన్నయ్య వినలేదు దానం చేసేశాడు ఆచార్య గారి ఇంటి అడ్రస్కి వదినకి నాకు మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూ ఉండేవి ఆ విధంగా వదిన రాసినటువంటి కార్డు చేరగానే శారదని శైలజను తీసుకుని ఆయన్ని ఒప్పించి వచ్చాను ఎవరు పిలిచారు ఎప్పుడైతే నన్ను కాదని వెళ్ళి వాణి పెళ్లి చేసుకుందో ఆనాటితోనే దానికి నాకు రుణం తీరిపోయింది నా దృష్టిలో అమ్మ ఇప్పుడు పోయినా అది పోయి ఆరేళ్ళు అయిందన్నాడు ఆ అవమానం భరించలేక నేను ఇంటికి వచ్చేసాను శారదా టెన్త్ పాస్ అయింది స్టేట్కి ఫస్ట్ వచ్చింది ఆ సంతోషంలో ఆయన హఠాత్తుగా హార్ట్అటాక్ వచ్చింది నలుగురి మంచితనంతో ఆయన్ని తీసుకుని వచ్చి ఆసుపత్రిలో చేర్పించాను ఆపరేషన్ చేస్తే బతకవచ్చు ఆపరేషన్కి పాతిక వేలు కావాలన్నారు ఆ స్థితిలో నాకు దిక్కు ముక్కు కనిపించక అన్నయ్య దగ్గరకు వచ్చాను నువ్వు బీఎస్సీ స్టేట్కు ఫస్ట్ వచ్చావని భారీ ఎత్తున పార్టీ సెలబ్రేట్ చేసుకున్నాడు మా అన్నయ్య కన్నీళ్లతో ఆ మన్నాడు నేను వెళ్ళి నా పరిస్థితిని వివరించాను నిర్దాశయంగా బయటకు గెంటమని చెప్పాడు గూర్ఖాన్ ఆవిడెవరు అని తెలిసిన వాళ్ళు అడిగితే మా ఇంటి పని మనిషి అని చెప్పాడు నేను చేసిన తప్పేమిటంటే తోడు కోసం సాధన తీసుకుని వెళ్ళటమే అసలే అభిమానస్త్రాలైనటువంటి ఆ పసి మనస్సు ఆయన చేసినటువంటి అవమానాన్ని మర్చిపోలేకపోతుంది మేము వచ్చేసరికి శ్రీరామ్ చేతుల్లోనే ఆయన కనుమూసారు ఆయన కాటికప్పగించి పిల్లలతోటి ఏకాకినై నానే వాళ్ళు లేక నానా నానాతంలో పడ్డాను శారద బియ్య పూర్తి చేసింది ఇల్లు నడపడం చేతకాక నేను వ్యవసాయం చేయడం చేతకాక శ్రీరామ్ అప్పుల మయం చేసేసాం ఆ అప్పులు వడ్డీలు చక్రవడ్డీలు కట్టి సన్యాసరావు యాభై వేలుగా మార్చాడు ఇప్పుడు శారద కాన్వెంట్లో చేస్తూ అన్నగారికి పొలం పనులు సాయపడుతూ శ్రీరామ్ చేత శైలజ చేత బిఏకి కట్టించి పాస్ చేయించింది ఇద్దరికీ చెరో రెండు సబ్జెక్టులు ఉండిపోయాయి ఆనాడు మీ మావెను రక్షించుకోవాలని ఐదు వేలు ఇల్లు భూమి తనఖా పెట్టి తెచ్చుకున్నందుకు శిక్షగా ఈ సన్యాసిరావు మమ్మల్ని జలగలాగా పీల్చేస్తున్నాడు అంటూ ఆ కథ పూర్తి చేసింది పూర్ణమ్మ అప్పుడు కానీ శ్రీరామ్ ఆవిడకు సవితి కొడుకు అనే సంగతి విజయ్కి అర్థం కాలేదు తండ్రి మీద పీకల వరకు కోపం వచ్చేసింది తెల్లవారు లేచింది మొదలు అవిశ్రాంతంగా కష్టపడేటటువంటి సాధన చూస్తే జాలి కలిగింది ముచ్చట వేసింది ఐదింటికి లేచి వీధి పెరడు చిమ్మి కల్లాపులు చల్లి ముగ్గు వేసి తులసి కోట అలికి ముగ్గు పెట్టి గిన్నెలు తోమి ఇళ్ళు ఊడ్చి మజ్జిగ చిలికి పాలు పిండి పువ్వులు కోసి అప్పుడు స్నానం చేసి కాఫీ తాగి తయారే కాన్వెంట్కు వెళ్ళి మధ్యాహ్నం పన్నెండున్నరకు వచ్చి భోజనం చేసి మళ్ళీ వెళ్ళి సాయంత్రం నాలుగింటికి వచ్చి బట్టలు మార్చుకుని తల్లికి సాయం చేసి పొలం వెళ్ళి అన్నగారికి సహాయపడుతుంది పచ్చగడ్డి కోస్తూ ఉంటుంది అన్నగారితో పాటు పొలంలోకి నీరు తోటి చేలో మందు వేసి కలుపు తీసి కోత కోసి ధాన్యం ఎరగ ఎగరవేసి ఓష్ చూస్తూ ఉన్నటువంటి విజయ్ విభ్రాంతుడైపాడు చూడటానికి సుకోమలంగా కనిపించిన ఆ శరీరం తీగలా సాగి డక్కా ముక్కెలకు రాటు తేలి చేవ జాస్తి అయింది అందుకని ఆమెకు జీవితం అంటే భయం లేదు మేడల్లో కారుల్లో పట్టుపరుపుల్లో పెరగలేదామె బిడ్డగా పెరిగింది రవి శైలజ శ్రీరామ్ పూనమ్మ విజయ్తో ఎంతో చనువుగా మాట్లాడతారు దగ్గరగా ముసులుతారు కానీ శారద మాట్లాడదు పలకరించదు ఎదురు పడాల్సి వస్తే తప్పించుకుని వెళ్ళిపోతుంది అంతా కూర్చొని కబుర్లు చెప్పుకునే చోట ఆమె ఉండదు దేవి నవరాత్రులు ప్రారంభం అవుతాయి అనగా ఓ రోజు శారద ఇల్లు దులిపి ఫోటో తుడుస్తుంది ఆ ఫోటోలో ఉన్నదెవరో చెల్లెలకి తమ్ముడికి చెప్తూ నవ్వుతోంది ఆమె వెనకాల నిలబడి ఆ ఫోటోలను తాను కుతూహలంగా చూడబాడు విజయ్ అతని శారద వెనక చూసి రవి నవ్వేశాడు శారద గబాల్ వెను తిరిగి చూడబోయింది దాదాపు ఆమె మీదకు వంగి చూస్తున్నటువంటి విజయ్ ముఖాన్ని ఆమె చెంప తగిలింది ఒక క్షణం ఇద్దరూ తడబడి వెనక్కి తగ్గారు మరుక్షణం ఆ ఫోటోలు ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది చేస్తున్నటువంటి పని మానేసి శారద విజయ్కి చాలా కోపం వచ్చేసింది వెంటనే వెళ్ళి అత్తయ్య నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు అదేంటి విజయ్ పండగ వెళ్ళే వరకు ఉంటానన్నావుగా అందావిడ గాబరా పడుతూ లేచొచ్చి ఉందామని అనుకున్నాను కానీ అనుక్షణం సాధనను అవమానించడమే ధ్యేయంగా పెట్టుకున్నట్టుందిగా పెట్టు పెట్టుకున్నట్టుగా ఉంది నేనేం చేశానని నన్ను అలా శత్రువులా చూడాలి నేనేం తప్పు చేశానని నన్ను శత్రువులా చూడాలి ఇంత ఇష్టం నేను వాళ్ళ ఇంట్లో ఉంటున్నానని తెలియక ఉండటం నాదే తప్పు సలవత్తయ్య అంటూ ఆ విసురులో తన గదిలోనికి వచ్చేసి బట్టలు సర్దుకోసాగాడు అతని గుండెలు వేగంగా స్పందిస్తున్నాయి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి నవరాత్రులు వెళ్ళి మూఢం రాకుండా ఇంటికి వెళ్ళినట్లయితే పెళ్ళి ప్రాబ్లం తప్పదు తీరా వెళ్ళిపోతానని చెప్పేశాక అక్కడ ఎవరైనా బ్రతిమాలితే తప్ప ఉండకూడదు తన పిచ్చి కానీ ఎవరు ఆపుతారు సాధకిష్టం లేని పని ఎవ్వరూ చేయగలరు ఎవరు చేయగలరు ఆలోచిస్తూనే పెట్టికి తాళం వేసి గుమ్మం వైపు తిరిగి ఉలిక్కి పడ్డాడు అక్కడ గుమ్మానికి చేతులు కట్టుకుని ఆనుకుని నిలబడి ఉంది శారద ఆమెను చూడగానే ఒక క్షణం పడ్డాడు విజయ్ సద్దడం పూర్తయిందా అంది నిదానంగా అలాగే చూస్తూ ఆ రోషంగా అన్నాడు తాళం ఏది అంది శారద ఇదిగో విజయ్ చూపించాడు అతని చేతిలో తాళం అందుకుని బ్లౌజ్లో వేసుకుని వెళ్ళిపోతూ ఎన్నాళ్ళు ఉండాలని వచ్చావో అన్నాళ్ళు ఉండి వెళ్ళు ఇది నీ మేనత్త కరీలు ఉండేది నువ్వు పెట్టేదావిడా మధ్యలో నేనెవన్నీ అందుకనే తప్పించు తిరుగుతున్నాను నేను శత్రువులా చూసి కాదు నా మీద కోపంతో నువ్వు వెళ్ళిపోతే అక్కడ స్వర్ణ భూతలం ఎదురవుతుంది జాత అని నవ్వుతూ ఆ నవ్వులో అల్లరి కనిపించింది ఒక్క షరతు మీదైతే ఉంటాను అన్నాడు గుమ్మానికి చేతులు అడ్డం పెట్టి సాధన ఆపేస్తూ విజయ్ ఏమిటో అది ఈసారి కనుభవం లేగరేసింది నువ్వు నాతో స్నేహపూర్వకంగా ఉండాలి నేను స్నేహపూర్వకంగా లేకపోతేనే మిగిలిన వాళ్ళంతా ఉంటున్నారుగా అయినా విజయ్ మనసులో ఒకటి పైకి ఒకటి నటించడం నాకు చేత కాదు నువ్వు రాగానే నాతో గొడవ పెట్టుకోకపోతే వీళ్ళందరికంటే ఎక్కువగా నేను అభిమానించి ఉండేదాన్నేమో ఇట్ ఈజ్ బ్యాడ్ లక్ నీ మనసులో ఏముందో తెలుసుకుని నీతో నేను ఏం జరగనంత మామూలుగా ఎలా ఉండగలను అలాంటి గంతాలమ్మ కోరికలు నాకైతే లేవీ లేవు ఎటు వాళ్ళని స్నేహపూర్వకంగా ఉండమని కోరేటప్పుడు నువ్వు ఆ విధంగా ఉండడం నేర్చుకోవాలి మనసులో వేరే ఉద్దేశంతో స్నేహం నటిస్తే అది ఆవు తోలుకుని కప్పు తిరిగేటటువంటి వ్యాఘ్రచందం అవుతుంది అంది అదోలా నవ్వుతూ శారద అంటే నీ ఉద్దేశం నేను ఆ పుల్లాంటివి కాబట్టినా అలాంటి ఉద్దేశాలు అపోహలు అనుమానాలు నీకున్నాయేమో కానీ అలాంటి అలవాట్లు ఈ విజయ్ మనసులో ఉన్నదాన్ని నిస్సంకోచంగా అనేటం చేసేటం తప్ప తప్పుడు ఉద్దేశాలు పెట్టుకుని బాధపడేటటువంటి ఉల్ఫాగాడు కాదు ఈ విజయ్ అసలు కల్లా కప్పడం నాకు తెలియదు ఎప్పుడు నిష్కల్మషంగా ఉండటమే నాకు అలవాటు అయినా నేను స్నేహంగా ఉండమని అడగడం అసలు నాలో టాలెంట్ తోటి నువ్వు నాతో స్నేహంగా అసలు ఇలాగా చేసుకోవటంలో ఉంది సామర్థ్యం అంతా వెళ్ళేలోగా మళ్ళీ ఎప్పుడొస్తావు విజయ్ అని నీ చేత అనిపించుకోకపోతే పేరు మార్చుకుంటాను నన్ను తక్కువగా అంచనా వేకో అన్నాడు పౌరుషంగా గుడ్ వెరీ గుడ్ ట్రై యువర్ బెటర్ లక్ ఇది కొన్ని తాళం టాటా అనేసి తాళం అతని మీదకు విసిరేసి వెళ్ళిపోయింది శారద శారద నవరాత్రుల్లో ఆ సుందరపల్లిలో దేవి ఉత్సవాలు ప్రారంభమైనాయి కల్పనా దేవి గారు రచించినటువంటి శారదా విజయం అనే నవలను చదువుతున్నాను నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి నమస్తే